Hi friends, welcome back to our channel. Friends, heroes, this video lo TSPSC gathamlo 2018 lo group 4 services exam conduct chesindi adi meeku telisina vishayame. So aa exam yokka merit list anedi meeku ee video lo just meeku oka avagahana kosam ante meeku just oka idea vastundi chuste merit list ela untundi indanedi adi chupetadam kosam ee video ayithe chestunanu. So video ni compulsory ga prati okkaru like chese ganaka nenu chaala ante chaala సంతోష పడతాను ఎందుకంటే ఇలాంటి వీడియోస్ మీ కోసం ఇంకెంతో తీసుకొస్తాను ఎన్నెన్నో తీసుకొస్తాను అన్నమాట సో ఇక్కడ చూసినట్లయితే వీడియో ఎండ్ వరకు చూడండి ఎందుకంటే వీడియో ఎండింగ్ లో నేనైతే ఒక చాలా ఇంపార్టెంట్ విషయం అనలైజ్ చేశాను దీంట్లో ఆ విషయం మీకు చెప్పబోతున్నాను అన్నమాట ఓకేనా సో చూద్దాం వీడియోలో జస్ట్ మనం ఇప్పుడు ఒకసారి ఇందులో లుక్ ఇద్దాం సో తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ హైదరాబాద్ మెరిట్ లిస్ట్ ఫర్ గ్రూప్ 4 సర్వీసెస్ నోటిఫికేషన్ నంబర్ 10/2018 ఓకేనా మెరిట్ లిస్ట్ ఇది సో ఇక్కడ మనకు ఫస్ట్ కాలమ్ లో ర్యాంక్ ఇచ్చారు హాల్ టికెట్ నంబర్ టోటల్ మార్క్స్ అప్పుడు 300 కుండే ఇక్కడ వాళ్ళకి వచ్చినటువంటి మార్క్స్ అండ్ జెండర్ అండ్ కమ్యూనిటీ అండ్ వాళ్ళ యొక్క డిస్ట్రిక్ట్ ఇక వాళ్ళకి ఏమన్నా విజువల్ హ్యాండిక్యాప్డ్ హియరింగ్ హ్యాండిక్యాప్డ్ ఓహెచ్ లేకపోతే ఇంకా ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఇక్కడ డీటెయల్స్ ఇచ్చారు सो ఇక్కడ చూద్దాం మనం ఫస్ట్ ర్యాంకర్ కి లాస్ట్ ఇయర్ అయితే 300 మార్కులకు గాను 254.93 మార్క్స్ అయితే వచ్చాయి అంటే దాదాపుగా 255 మార్కులు అని కూడా చెప్పొచ్చు 254 గాని 0.93 కూడా ఉంది కాబట్టి 254 మార్కులు వచ్చాయి ఎస్టీ క్యాండిడేట్ వరంగల్ ఓకేనా సెకండ్ ర్యాంకర్ కి వచ్చేసి 252 ఎస్టీ కమ్మం తర్వాత థర్డ్ ర్యాంక్ వచ్చేసి బీసీబి రంగారెడ్డి ఫోర్త్ ర్యాంక్ వచ్చేసి 222 మార్క్స్ ఓసి నిజామాబాద్ అండ్ 5th 6th 7th మూడు ర్యాంకర్ల కూడా తర్వాత నల్గొండ బీసీడి ఓసి ఓసి తర్వాత మీకు టాప్ 10 ర్యాంకర్స్ లో చూసుకుంటే గనక ఎక్కువ శాతం అయితే బీసీబి బీసీడి క్యాండిడేట్స్ అయితే మంచి ర్యాంక్స్ సాధించారు ఇక్కడ ఓవరాల్ గా మనకు టాప్ 20 లో కూడా వాళ్ళే ఉన్నారు ఎక్కువ శాతం అయితే పోయిన సారి అయితే సో ఇక్కడ నేను ఈ డేటా మొత్తం మీకు ఎందుకు చూపిస్తున్నానంటే అంటే ఒక్కొక్క మార్కు దగ్గర మనకు ఎంత ఎన్ని వేల మంది ఉన్నారు ఎంత తేడా వస్తుంది చూడండి ఒక మార్క్ అనేది జీవితాన్ని మార్చేస్తుంది ఖచ్చితంగా మీకు జాబ్ వచ్చేది రాంది అదే డిసైడ్ చేస్తుంది మీరు నమ్ముతారో నమ్మరో దానికి ఎగ్జాంపుల్ నేను వీడియో ఎండింగ్ లో చూపిస్తాను ఖచ్చితంగా అప్పటి వరకు చూడండి సో ఇక్కడ చూడండి ఈ పేజెస్ అన్ని కూడా దాదాపు ఈ మెరిట్ లిస్ట్ మొత్తము పిడిఎఫ్ లిస్ట్ దాదాపుగా 5336 పేజీలు ఉన్నాయి సో ఇంతమంది అంటే ర్యాంకర్లు ఇప్పుడు చూడండి ఎన్ని ర్యాంకర్స్ ఎన్ని ర్యాంకులు ఉన్నాయి వీళ్ళందరివి అయితే నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేయలేను ఎందుకంటే అది ఇంపాసిబుల్ సో మీకు ఏంటంటే జస్ట్ ఒక ఐడియా కోసం అయితే మీకు ఈ వీడియో తీసుకురావడం అయితే జరిగింది సో చాలా మంది నన్ను అడుగుతున్నారు ఇంకా కామెంట్స్ లలో సర్టిఫికెట్స్ గురించి చూడండి నేను బోనఫైడ్ సర్టిఫికెట్స్ గురించి క్లియర్ గా మీకు చెప్పాను ఫస్ట్ క్లాస్ నుంచి గనక 7th క్లాస్ వాళ్ళు అడుగుతారు ఖచ్చితంగా గానీ ఫస్ట్ నుంచి మీరు కంటిన్యూ గా 4 ఇయర్స్ బోనఫైడ్స్ గనక మీ దగ్గర ఉంటే గనక ఫస్ట్ టు 7th క్లాస్ 4 ఇయర్స్ కంటిన్యూ గా ఏవైనా సర్టిఫికెట్స్ ఉంటే గనక సరిపోతుంది ఓకేనా లోకల్ క్యాండిడేట్ సర్టిఫికెట్ అవసరం లేదు ఒకవేళ అవి లేకపోతే లోకల్ క్యాండిడేట్ సర్టిఫికెట్ ని ఎంఆర్ఓ ఆఫీస్ లో మీరైతే అప్లై చేసి తీసుకోండి ఓకే రైట్ అయితే ఈ వీడియోలో మీరు ప్రధానంగా గమనించాల్సింది ఏందంటే ఇక్కడ చూడండి టాప్ 51 ర్యాంకర్స్ 50 ర్యాంకర్స్ 203 దాకా ఉన్నారు తర్వాత ఇక్కడ చూడండి టాప్ 100 చూద్దాం టాప్ 100 వచ్చేసరికి మనకు 198 కి తగ్గింది అంటే ఫస్ట్ 253 54 చిల్లర ఉన్నది కదా 100 ర్యాంకర్ కి కిందకి వచ్చేసరికి 198 అంటే అక్కడికి ఇక్కడికి దాదాపుగా 46 మార్కుల డిఫరెన్స్ ఉందన్నమాట 46 మార్కులు ఉన్నాయి దాని తర్వాత ఇంకా తక్కువ డిఫరెన్స్ తోనే ఇంకా తగ్గుతూ ఉంటుంది మనకైతే 190 మీద చాలా తక్కువ మంది ఉన్నారు ఆ తర్వాత 190 అప్పుడే క్లోజ్ అయిపోయింది 189 188 అండ్ 187 ఈ విధంగా అయితే ఉన్నది సో నేను ఈ యొక్క మెరిట్ లిస్ట్ లో అబ్జర్వ్ చేసింది ఏంటంటే స్టేట్ వైస్ గా ఇచ్చినటువంటి ర్యాంక్స్ ఇవన్నీ కూడా ఓకేనా స్టేట్ వైస్ గా మనకు లాస్ట్ 2018 లో మనకు ఇచ్చినటువంటి ర్యాంక్స్ అండ్ మార్క్స్ ఇవన్నీ కూడా మెరిట్ లిస్ట్ పోయిన సంవత్సరంది పోయిన సారిది ఓకే అయితే దీంట్లో నేను ఒక ముఖ్యమైనటువంటి విషయం అయితే నేను గమనించాను అది మీకోసం అనలైజ్ చేసి చెప్తున్నాను ప్లీజ్ దయచేసి వీడియోని లైక్ చేయండి ఎస్ సో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే అసలు ఈ మీరు ఆ పిడిఎఫ్ లిస్ట్ మొత్తం చూసి ఉంటారు
సో ఇక్కడ నేను ఒకటి ఏం అబ్జర్వ్ చేశానంటే అన్ని వేల పేజీలు అయితే మనం చూడడం అయితే ఇంపాసిబుల్. ఓకేనా, ఎవరికి ఎన్ని మార్కులు వచ్చాయో, ఎన్ని మార్కులు సాధించిన వాళ్ళు ఎంత మంది ఉన్నారు అనేది కూడా నేను అబ్జర్వ్ చేశాను. ఓకే, సో 2018 మెరిట్ లిస్ట్ లో స్టేట్ వైజ్ గా ఉన్నటువంటి స్కోర్ సాధించిన వాళ్ళు చూడండి ఒకసారి. స్కోర్ 200 ప్లస్ ఉన్న వాళ్ళు, అంటే 200 ప్లస్ స్కోర్ చేసిన వాళ్ళు, మనకు స్టేట్ ఫస్ట్ ర్యాంకర్ 254 కదా, అలా 200 ప్లస్ సాధించిన వాళ్ళు 84 మంది ఉన్నారు. ఓకే, తర్వాత 190 ప్లస్ సాధించిన వాళ్ళు 252 మంది ఉన్నారు. 180 ప్లస్ మార్క్స్ సాధించిన వాళ్ళు 830 మంది ఉన్నారు. 172 మార్కులు ప్లస్ లో ఉన్న వాళ్ళు, ప్లస్ సాధించినటువంటి వాళ్ళు ఎంతమంది క్యాండిడేట్స్ ఉన్నారంటే 1351 మంది ఉన్నారు. అయితే ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే 170 and 171, అంటే 170 171కి ఒక మార్కు తేడా కదా. ఈ 1 మార్క్ గ్యాప్ లో దాదాపుగా 486 మంది ఉన్నారు. అంటే ఒక్క మార్కు తోని దాదాపుగా 486, అంటే ఆల్మోస్ట్ ఒక 500 మెంబర్స్ ఉన్నారు. అంటే ఒక్క మార్కు నువ్వు ఎక్కువ పెట్టడం వల్ల నీకు జాబ్ వచ్చేస్తుంది కాంపిటేటివ్ ఎగ్జామ్ లో. ఇది బాగా మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. అందరూ పెట్టే బిట్స్ ఉంటాయి, అందరూ పెడతారు, కానీ మనం మాత్రమే పెట్టగలిగే బిట్ వచ్చినప్పుడే నీకు జాబ్ వస్తుంది. ఓకేనా, అందరూ చేసేటటువంటి బిట్స్ చేస్తే నీకు జాబ్ రాదు. వాడు చేస్తాడు, నువ్వు చేస్తావు, కొత్త తేడా ఏమీ లేదు. కానీ ఎవడు చేయనటువంటి బిట్ మాత్రం నువ్వు చేసినప్పుడు నీ యొక్క స్కోర్ అనేది హై లెవెల్ లో వెళ్తుంది, తప్పకుండా జాబ్ వస్తుంది అనమాట. సో నేను ఇది బాగా అబ్జర్వ్ చేశాను. సో దాని తర్వాత ఇంకా 160 ప్లస్ ఇంకా చాలా మంది ఉన్నారు, అప్పుడు ఇంకా మనకు వేలలో వస్తారు. సో ఇట్లా ఉందనమాట పోయినసారి యొక్క 2018 మెరిట్ లిస్ట్ విషయానికి వస్తే కనుక. మీకు జస్ట్ అవగాహన కోసం చేస్తాను ఈ వీడియో ఎలా ఉంటుంది అనేది. ఈ పీడిఎఫ్ కనుక ఎవరికైనా కావాలంటే కనుక వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి, నేను ఆ పీడిఎఫ్ లింక్ అయితే మీకు పంపించడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.